వెల్కమ్ అండి. మీరు సబ్స్క్రైబ్ కనుక మా ఛానల్ విజిట్ అయితే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇవాళ నేను అటుకులతో పోహ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలండి. బాండిలో ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక పావు టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని కొంచెం కాలనిద్దాం. ఇలా తాలిపు వేసుకున్నాం కదా, కొద్దిసేపు అయింది కదా. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తాను. ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్లో నేను 3 పచ్చికాయలు వేస్తున్నానండి. ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేయాలండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. నేను 1/2 కేజీ అటుకులు తీసుకున్నానండి. దీన్ని మనం దాంట్లో వేస్తే ఒక 2 నుంచి 3 మినిట్స్ ముందు నానేసుకోవాలండి. ఫస్టే నానేసుకుంటే ఇది చాలా మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా మెత్తగా అయిపోతే చాలు. ఇక 2 మినిట్స్ అయిపోయింది కదండి, మనం అటుకుల్ని దీంట్లో వేసుకుందాం. ఈ విధంగా నానబెట్టిన అటుకుల్ని వేసేసాము. దీనిని కలుపుకోవాలండి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అయిపోయిందండి, ఎంతో ఈజీగా సింపుల్గా పోహా అయిపోయిందండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. దీన్ని ట్రై చేసి నాకు కమెంట్ చేయండి.